மடியோ இப்ப பருப்பு ஜாட்ல நெய் போட்டு எனக்கு ஒரு வாய் உனக்கு ஒரு வாய் காக்கா నమస్తే మేడం, నేనే రాఖీ. సారీ మేడం, బాగా ఆకలేసింది. భోజనం చూసేసరికి ఆగలేకపోయాను, అందుకే మీ పర్మిషన్ లేకుండా తినేస్తున్నాను. ఐమ్ రియలీ సారీ మేడం. ఏమనుకోద్దు మేడం, బాగా ఆకలేసింది మేడం. మీ ఇంటికి అసలు సెక్యూరిటీ లేదంటే మీ నక్షత్రట్లే లేవా? ఆ చంపినా ఏం చేస్తారులే మేడం. మన గవర్నమెంట్ వాళ్ళు 1 లక్ష 2 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్తారు, ఆ తర్వాత సంగతి అందరూ మర్చిపోతారు. మన స్టేట్లో చాలా కామన్ అయిపోయింది మేడం. సాంబారు సూపర్ ఉంది. దీన్ని మేము పప్పుచారు అంటాం మేడం. మీరు తమిళ వాళ్ళు ఇంగు వేస్తారు. కొంచెం ఉప్పు తక్కువైంది మేడం. పడుంటే పడగప్పే బా. గన్ను కోసం వెతుక్కోకండి మేడం, నేను లొంగిపోదామనే వచ్చాను. ఎందుకో పోలీసులందరిలో మీ మీదే బాగా నమ్మకం కుదిరింది. ఈ పాటికి మీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది మేడం, వచ్చేస్తారు. అయ్యో వాళ్ళు వచ్చే ముందే తినేయాలి, రేపు తినివ్వరు. షాగితే భోజనం చేసి వచ్చేస్తాను సార్, బాగా ఆకలిగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, కడుపు నిండింది. నా ఉక్కగా నొక్క కొడుకుని దారుణంగా కాల్చి చంపి హ్యాపీగా తిరుగుతున్నాడు ఆ రాఖీ గాడు. రే దాసు, నువ్వెంత అడిగితే అంత, నువ్వే అడిగితే అది. ఎవడు అట్టు రాకుండా నేను చూసుకుంటాను. వాడు ఏ బొక్కలో ఉన్నా సరే బయటికే లాగాలి. సారు ఆడే రాఖీ గాడు రైల్వే స్టేషన్ వల్ల కదరా వీడు. వీడు అప్పటి నుంచి నా కొడుకు మీద పట్టబట్టాడా? సరిగ్గా వచ్చాడా పులి గుహాలు? ఏ ఏరియా పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు కనుకో. మొత్తం పోలీస్ స్టేషన్ తో సహా వాడు ముక్కలు ముక్కలైపోవాలి. ఇంతమంది పోలీసుల లోపల తీసుకెళ్ళి కొట్టరు కదా మేడం. సారీ మేడం. జైలుకా అమ్మో, ఆ పోలీసు ముండ వాడికి సపోర్టా? వాడిని మనం చంపిస్తామని భయపడు జైల్లో దూరాడా? వాడిని బయటికి లాగలరా, బయటికి లాగలరా? ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు సరణరయ్య? Thank you.
ఎందుకు రెనక రిమాండ్ లోనే ఉన్నాడు కదూ, కేజీలో పెట్ట. అంటుంది రంగు బరుసే ఓ బరుసే ఓ బరుసే ఓ బరుసే 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 గుండె షబ్బా షబ్బా ఓ బరుసే ఓ బరుసే ఓ బరుసే 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 ఓ బరుసే. నమస్తే మేడం. సారీ మేడం, మీకు అబద్ధం చెప్పాను. 37 సంవత్సరాల లైఫ్ ఎక్స్పీరియన్స్, క్రైమ్ ని క్రైమ్ లా చూసే 15 సంవత్సరాల పోలీస్ డ్యూటీ, ఎన్నింటినో తట్టుకున్న ఆనెస్టీ. నిన్ను చూసి మొత్తం తలకిందులైపోయా. ఏది తప్పు ఏది రైట్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా. అసలు ఏంటి వీడు, ఇంకెంతమందిని చంపుతాడు, ఎక్కడ దాకా వెళ్తాడు, ఎప్పుడు ఆపుతాడు, ఇలా మీకు కొన్ని డౌట్లు అంతే. అమ్మా, కాలేజ్ అనేది ఒక దేవాలయం. అక్కడికి ఎంతోమంది ఆడపిల్లలు చదువుకుందామని వస్తే ప్రేమ ప్రేమ అని వెంటపడి కాదంటే మేదర్ కత్తి తెలుసా అమ్మా, దాంతో నరికేశాడమ్మా. రక్తపు మడుగులో ఉన్న అమ్మాయిని ఈ చేతిలో పెట్టుకుని హాస్పిటల్ వెళ్తూ ఉంటే చేతిలో హాల్ టికెట్ పట్టుకుని ఎగ్జామ్ రాసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అన్నయ్యా అంటూ పాప అమ్మ గిల్ల 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 కొట్టుకుని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతులు నేర్పినట్టు వేపుతున్నారు. వీడి మీద కలికరం చూపించమని బయట మన సోకాల్డ్ మానవతావాదులు సొల్లు కారాలు కలుస్తున్నారమ్మా. ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను. ఈ పోలీస్ డ్యూటీ చేస్తూ చేస్తూ నేను కాడువన్న నిమిషమే మర్చిపోయాను. ఇప్పుడిప్పుడే ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, ఇలాంటి ఒక కొడుకుని కనాలని ఉందయ్యా. అక్కర్లేదు, నా కొడుకుని నీలాగే పెంచుతాను. I'm sorry. హాయ్ జ్యోతిలక్ష్మి. ఎలా ఉన్నా? మొహం పగిలి పెదవి చెట్లి పోలీసులతో బాగా కుమ్మిచ్చుకుని అబ్బా సమ్మగా ఉంది, కొట్టానంటే చూసి ఎలా ఉందని అడుగుతావంటే జ్యోతిలక్ష్మి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నావు? నవ్వితే కొంచెం ఫేస్ వాల్యూ పెరుగుద్దని, మన ఫేస్ కి ఇప్పుడు అది అవసరం కదా. నీకేంటి రాఖీ, నాకేమో నేను చూస్తుంటే గొలుసులు వేసుకున్న కాళికాదేవిలా కనిపిస్తున్నా. జై కాళి. కాళి అంటే గుర్తొచ్చింది, లాస్ట్ టైం దసరా గుర్తుందా, కార్నివాల్ పోయినుంటివి, అడ డాండియాలు పోర్లు పక్క నువ్వు.